2005లో, 2005వ సంవత్సరంలో ఒక ఇంగ్లీష్ ఫిలిం ప్రొడ్యూసర్ మెల్ గిబ్సన్ గారు ఒకటి ఆలోచించాడంట. ఏంటి ఆలోచించాడు అంటే, చివరి 12 గంటలు యేసుక్రీస్తు సిలువ మరణాన్ని ప్రొజెక్ట్ చేద్దాం, ఒక సినిమా తీసి అనుకున్నాడంట. ప్రొజెక్ట్ చేద్దాం, ఆయన సిల్వ శ్రమల్ని ప్రొజెక్ట్ చేద్దామని మెల్ గిబ్సన్ గారు ఒక ఫిలిం మొదలుపెట్టాడు. ఆ ఫిలిమే ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్గా అది ఈ లోకానికి వచ్చి అందరు క్రైస్తవులు అందరూ ఆ సినిమాని చూసిన వాళ్ళే. జాగ్రత్తగానండి, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా కాలం వరకు ఎవరు యేసు ప్రభుగా యాక్ట్ చేస్తారు అని వెతికాడంట. యేసు ప్రభుని ఎవరిని పట్టుకుంటే కరెక్ట్ యేసుప్రభులాగా కనిపిస్తారు అని వెతికి వెతికి వెతికిన తర్వాత హాలీవుడ్లోనే ఒక యాక్టర్ కనిపించాడు. ఆ హాలీవుడ్ యాక్టర్ కాబట్టి క్రీస్తు తెలియదు, అసలు క్రైస్తవుడు కాదు, నార్మల్ మ్యాన్. హీ కాట్ హిమ్ అండ్ హీ సా విష్ చూడగానే తన దృశ్యం ద్వారా యేసుప్రభు చక్కగా కనిపించాడు. సో ఈయన్ని పట్టుకున్నాడు. ఈయన పేరు జేమ్స్ క్యాబిజల్. ఈ జేమ్స్ క్యాబిజల్ జాగ్రత్తగా అంటే జేమ్స్ క్యాబిజల్తో ఈ మెల్ గిబ్సన్ గారు ఏం చేశాడు అంటే యేసు ప్రభుగా యాక్ట్ చేయమని ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ ఫిలింని షూటింగ్ మొదలుపెట్టాడు. చాలామందికి తెలియని విషయం బిహైండ్ ద స్క్రీన్స్ ఏంటి అంటే, ఈ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ షూటింగ్ అప్పుడు చాలా విచిత్రమైన విషయాలు జరిగినాయి. బోల్డ్ అంటే జాగ్రత్తగా నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, ప్రభుకి అది రాకూడదనుకున్నాడా, లేకపోతే అపవాదికి అలాంటి ఫిలిం బయటికి రాకూడదు అనుకుని అన్ని ఆటంకాలు పెట్టాడా అన్నది నాకు అర్థం కాదు. కానీ స్టోరీ ఏంటంటే చాలా ఆటంకాలు, సూపర్ న్యాచురల్ ఆటంకాలు వచ్చినాయి షూటింగ్స్లో. నెంబర్ వన్, ఒకరోజు ఈయన అంటే జాగ్రత్తగానే అంటే ఫిలిం ఎప్పుడు సీక్వెన్స్గా తీరండి, ఓకే, సీక్వెన్స్గా తీరు, కరెక్ట్గా స్టోరీ 1x1గా తీరు. వాళ్ళకి ఏ సీన్స్ ఏ ప్లేసెస్కి వెళ్తారో అలాంటి షూట్ చేస్తూ ఉంటారు. సో స్టార్టింగ్లో వీళ్ళు ఏం చేశారు అంటే, ఈయన సిలువ మోసుకొని కల్వరి కొండ మీద ఎక్కే సీన్ స్టార్ట్ చేద్దామని ఇటలీలో, జాగ్రత్తగా అండి, ఇటలీలో షూటింగ్ చేయటం మొదలుపెట్టారు. ఈ ఇటలీలో షూటింగ్ చేసే సమయంలో ఈ మెల్ గిబ్సన్కి జేమ్స్ క్యాబిజల్కి ఆ టీం అందరికీ ఒక గురుతో మొదలుపెట్టారు. ఏంటి అంటే, అన్నీ ఒరిజినల్గా తీద్దామని. ఎప్పుడైతే ఒరిజినల్గా తీస్తామో దాంట్లో ఎమోషన్స్ ఉంటాయి, దాంట్లో పర్ఫెక్ట్నెస్ కనపడుతుందని ఒరిజినల్గా తీయటం మొదలుపెట్టారు. సో ఇప్పుడు జేమ్స్ క్యాబిజల్ ఏం చేయాలి అంటే సిలువ మోయాలి. ఆయన్ని నేకెడ్గా చేసేసి ఒక బట్ట కట్టి సిలువ, పెద్ద సిలువ పెట్టి సంకెళ్ళు గొలుసులు పెట్టేసి ఆ సంకెళ్ళు గొలుసులతో ఆయన కొండెక్కుతున్నట్టు షూటింగ్ మొదలైంది. ఆ షూటింగ్ జాగ్రత్తగా అంటే, ఆ షూటింగ్ చేసే సమయంలో నైట్స్ ఎప్పుడు అంటే కొంచెం ఆ డార్క్ కాంప్లెక్షన్స్లో రావాలని నైట్స్ అప్పుడు కూడా షూట్ చేసాము. కానీ అప్పుడు సడన్గా ఏమైంది అంటే, ఏదో క్లైమేట్ చేంజెస్ వచ్చేసి కోల్డ్ బోన్ చిల్లింగ్ వెదర్ మొదలైందంట. ఆ కోల్డ్ వెదర్లో ఇంకా షూటింగ్ ఆగకూడదు, షూటింగ్ వెళ్ళిపోవాలి. ఈయన ఆ జేమ్స్ క్యాబిజల్, జిమ్ క్యాబిజల్ అంటారు, ఈ జిమ్ క్యాబిజల్ ఏం చేశాడంటే సిలువ మోసుకుని వెళ్తా ఉంటుంటే ఆ చిల్ వెదర్లో నేకెడ్గా ఉన్నాడు, ఉంటే ఒక బట్ట యేసుప్రభులాగా యాక్ట్ చేయాలి కాబట్టి వెళ్తా ఉంటే ఆ చిల్ వెదర్ కొట్టి ఆ మొహానికి కొట్టి శరీరానికి కొట్టి హైపోథర్మియాలోకి వెళ్ళిపోయాడండి. హైపోథర్మియా అంటే ఏంటంటే ఈ లోపల ఉన్న కరెక్ట్ టెంపరేచర్ లో అయిపోయి బాడీ అంతా కూల్ అయిపోయి జ్వరం వచ్చేసినట్టు ఉంటుంది. చాలా చాలా వీక్ అయిపోతారు. ఆ వీక్నెస్లో ఇంకా ఆగకూడదు అని సిలువ మోసుకుంటూ వెళ్తే ఈ బోన్, షోల్డర్ బోన్ డిస్లొకేట్ అయిపోయిందండి. ఎప్పుడైతే డిస్లొకేట్ అయిపోయిందో ఆ పెయిన్తోనే అలాగ క్రాస్ చేసి వెళ్ళి ఆ షూటింగ్ అంతా కొన్ని వారాలు జరిగినాయి. వారాలు అయిపోయిన తర్వాత అంతా అయిపోయి అక్కడ ఇమ్మీడియట్గా వాళ్ళకి మానిటర్స్ ఉంటాయి. మానిటర్స్లో మెల్ గిబ్సన్, జేమ్స్ క్యాబిజల్ ఈ టీం అందరూ చూస్తున్నారంట. ఆ సీన్స్ అన్ని కొన్ని వారాలు అయిపోయిన సీన్స్ అంతా చూసి మెల్ గిబ్సన్ ఏమన్నారంటే చూసి రీషూటింగ్ చేద్దాం అన్నాడు.
ఎంత రీషూటింగ్ అంటే, అక్కడ మెల్ గిబ్సన్ అన్నాడంట, మనం ఏం చేసామంటే సిలువుని ప్రొజెక్ట్ చేసాము, మన కెమెరాలన్నీ సిలువు మీద కనిపిస్తున్నాయి, సిలువు కాదు కదా శ్రమలు పొందింది, యేసు ప్రభు శ్రమలు పొందాడు కాబట్టి ఇప్పుడు జేమ్స్ క్యాబిసల్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి, మళ్ళీ షూట్ చేద్దామని మళ్ళీ 5 వీక్స్ షూటింగ్, 5 వీక్స్కి షూటింగ్ మళ్ళీ మొదలు పెట్టారని జేమ్స్ క్యాబిసల్ అంటాడు. మై గాడ్, ఉన్న ఊపిరి పోయి ఏం లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చేసి ఆ చైన్స్ వేసిన గొలుసులకి దెబ్బలు తగిలి కింద పడిపోయినప్పుడు మొహాలకి దెబ్బలు తగిలి నిజంగా అలాగే దెబ్బలు తగిలి హైపోథర్మియాకి వెళ్ళిపోయిన ఈ జేమ్స్ క్యాబిసల్ మళ్ళీ ఒక 5 వారాలకి రెడీ అవ్వాల్సింది వచ్చిందండి. తర్వాత మధ్యలో సినిమాలో ఇంకొకసారి ఏం జరిగిందంటే సర్మన్ ఆన్ ద మౌంట్ అని ఆ కొండ మీద పర్వతం మీద కొండ మీద ప్రసంగం సీన్ జరుగుతుంది, సీన్ జరుగుతుంది అమేజింగ్ అండి, అమేజింగ్. మీరు ఎప్పుడు వెళ్ళలేదు ఏనండి, అక్కడ కూర్చొని చేస్తుంటే ఎదురుకుండా ఉన్న వాళ్ళు జేమ్స్ క్యాబిసల్ యేసు ప్రభులాగా ఎలా చేస్తే అందరూ ఎలా చూస్తున్నారంటే జేమ్స్ క్యాబిసల్, జేమ్స్ క్యాబిసల్, జేమ్, వాట్ హ్యాపెన్, వాట్ హ్యాపెన్ అంటే ఏం జరిగిందంటే పైనుంచి 2 ఉరుములు పడి రియల్గా 2 థండర్స్ స్ట్రక్ హిమ్. కానీ ఆ థండర్స్ మారి మస్ అయిపోతారు, కానీ ఏమైందంటే థండర్ పడి మరి ఏం ఇంకా యేసు ప్రభు డైలాగ్ చెప్తున్నాడండి, థండర్స్ పడిపోయింది జుట్టు కాలిపోతుందంట. హే జేన్, గప 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 సీన్స్ అన్ని కట్ చేసేసి స్టాప్ చేసేసి ఆయన జుట్టు తీసేసి హాస్పిటల్ తీసుకెళ్ళి కొంచెం ఫస్ట్ ఎయిడ్ తీసుకుని మళ్ళీ తీసుకొచ్చారండి. ఒక తండ్రి ఆయన మీద పడ్డది, ఇంకో తండ్రి ఇంకో ప్రొడ్యూసర్ మీద పడ్డది. ఎందుకు ఇలా జరుగుతున్నాయి అర్థం అవ్వలేదంటే వీళ్ళకి, ఎందుకు ఇలా జరుగుతున్నాయి. మనం ఇంత ప్యాషన్తో ఇంత కోరికతో యేసుప్రభు శ్రమలు లోకానికి చూపించాలని ఎందుకు ఇలాంటి జరుగుతున్నాయి నీకు అర్థం కాలా. ఫైనల్గా ఏం జరిగిందంటే జేమ్స్ క్యాబిసల్ మాత్రం హాలీవుడ్ యాక్టర్ కాబట్టి నార్మల్గా డబ్బులు వస్తున్నాయి అందుకే యాక్ట్ చేయడం మొదలు పెట్టారు, హీ వాజ్ ఎంజాయింగ్, బట్ ఆయనకి ఏం అర్థం అవ్వలేదు. ఫైనల్గా జాగ్రత్తగా అండి, ఫైనల్ సీన్ అంటండి, ఫైనల్ సీన్ మీరు మీకు గుర్తే ఉంటుంది, ఆయన్ని ఒక పోల్ లాగా ఒక దానికి కట్టేసి విప్ చేయాలి, 40 విప్పింగ్స్. ఎంతమందికి గుర్తు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్, చాలా హారిఫిక్గా ఉన్న సీన్ అది, కొట్టాలన్నమాట. ఈ కొట్టే సీన్లో జేమ్స్ క్యాబిసల్ని నేకెడ్ చేసి అలాగా కట్టేసి వీళ్ళు ఏం చేశారు అంటే అది నిజంగా ఉండాలని, నిజంగా కనిపించాలి అని మెల్ గిబ్సన్ గారు ఏం చేశారంటే ఈయన బ్యాక్కి ఒక ఆర్టిఫిషియల్ స్కిన్ను బాగా మేకప్ చేసి అతికిచ్చారు, బ్లాక్ వెనకాల బ్యాక్కి ఆర్టిఫిషియల్ స్కిన్. సో ఈ ఆర్టిఫిషియల్ స్కిన్ న్యాచురల్గా ఉన్నది, సో కట్టేశారు. ఇప్పుడు కొరడా పెట్టి కొట్టాలి ఆ సోల్జర్, ఆ కొరడాకి నిజంగా ఏం చేస్తారు అంటే పెద్ద పెద్ద తాళ్ళు ఉంటాయి, తాళ్ళకి మొడులు కట్టి అతనికి షార్ప్ సూదులు మేకులు కడతారు, కట్టి ఒక్క దెబ్బకంట జాగ్రత్తగానండి, ఒక్క దెబ్బకి 16 స్థలాల్లో చీలిపోద్ది శరీరం. ఎలాగ చీలిపోద్ది అంటే బోన్స్ వరకు వెళ్ళిపోద్ది. సో అలాంటిది పట్టుకుని ఇప్పుడు నిజంగా ఉండాలి అని ఆ కొరడా పట్టుకున్నవాడు సీన్ స్టార్ట్ ఓకే టేక్ అనేటప్పటికీ తీసి గట్టిగా ఒకటి కొట్టాడంటే జేమ్స్ క్యాబిసల్, అది ఆర్టిఫిషియల్ స్కిన్ యాక్చువల్ కాబట్టి తగిలినట్టే అంత అంత ఏమి లేదు. సో ఆయన అన్నాడు, మెల్ గిబ్సన్ గారు అబ్బా చాలా ఒరిజినల్గా ఉన్నది, మానిటర్లో చూస్తున్నాడు చాలా ఒరిజినల్గా ఉన్నదని ఎంజాయ్ చేస్తున్నాడు. 2వసారి గట్టిగా కొట్టాడంట, అని యాక్ట్ చేశాడంట, అబ్బా ఇంకా చాలా బాగున్నది కమా అని అనేటప్పటికి 3వసారి తీసి గట్టిగా కొట్టేటప్పటికి ఇక్కడ వరకే ఆర్టిఫిషియల్ స్కిన్ ఉన్నది, అది వచ్చి యువతలు పడ్డదంట, యువతల పడేటప్పటికి 16 సార్లు అది చర్మం అలాగే చీలిపోయి లోపలికి వెళ్ళిపోయేటప్పటికి నిజంగా అరిచాడంట జేమ్స్ క్యాబిసల్. అరిచేటప్పటికి వీళ్ళకి రక్తం బయటకు వచ్చేస్తా ఉంటే పడిపోయి రోల్ అయిపోతా ఉంటుంటే గబగబ వైట్ అంబులెన్స్ తీసుకొచ్చేసి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి తీసుకెళ్ళిపోయి అలాగ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి కొన్ని రోజులు హాస్పిటల్లో 16 స్విచ్చెస్ పడి జ్వరం వచ్చేసి కందిపోయి చచ్చిపోతాననే పరిస్థితిలో జేమ్స్ క్యాబిసల్ అలాగ మంచం మీద పడుకొని అనుకున్నారంట, ఇది ఒక్క దెబ్బ
ఎవరికిలాగా జరిగింది అంటే ఆయన సిలువ మోసాడు అంటే ఇట్ షుడ్ బి గాడ్, దేవుడే అయ్యుండొచ్చు, దేవుడే అయ్యుండొచ్చు, ఇట్ షుడ్ బి గాడ్, దేవుడే దేవుడే అయ్యుండొచ్చు అని ఒకసారి మెల్ గిబ్సన్ గారు వచ్చారు. మెల్ గిబ్సన్ వస్తే అలాగ బెడ్ మీద కూర్చుని మెల్ 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 ఎవరైనా ఎవరైనా ఒక్క దెబ్బకిలాగా అయిపోయానే ఎవరైనా అంటే మెల్ గిబ్సన్ అక్కడ కూర్చొని ఆ ప్రేమమయుడు క్రీస్తు గురించి చెప్పాడు. ఆ క్రీస్తు ప్రేమించిన క్రీస్తు నీ కొరకు సిలువ మరణం వారికి వెళ్ళిపోయే రేపటికి జిమ్ క్యాబిసల్ అక్కడ ఉండి మోకాళ్ళు వేసి ఆ యేసు ప్రభుని నమ్ముకుని క్రైస్తవుడు అయిపోయి జిమ్ క్యాబిసల్ ఈజ్ అన్ ఎవాంజలిస్ట్ నా అని ఒక పెద్ద ఎవాంజలిస్ట్ ఎవాంజలిస్ట్ I have loved you. అర్థం కాదు. ఆ ప్రభు దెబ్బ పడిందండి. ఆ ప్రేమ ఏంటో అర్థమైంది. ఎవరి కాదన్నా, అదే వర్తమానం నీ దగ్గరకు వచ్చి ఆయన చెప్తున్నాడు, I love you. ఫోటోలు హ్యాంగ్ చేసుకుంటాం. ఆ ఫోటోలో ఒక సేయింగ్ ఉంటుంది, హౌ మచ్ డిడ్ యు లవ్ మీ, నువ్వు ఎంతగా ప్రేమించావు అంటే అక్కడ ఉంటే హీ స్ట్రెచ్డ్ హిస్ హ్యాండ్స్ అండ్ హీ సెడ్ దిస్ మచ్ ఐ లవ్ యూ అండ్ హీ డైడ్ అనేది ఒక చిత్రం ఒక పత్రంగా ఫ్రేమ్లు కట్టి పెట్టుకుంటాం. ఆ ఫ్రేమ్లో ఉన్న మాటలు నీ హృదయంలోకి రాని this much I loved you and he stretched his hands and he died iroju ninnu premisthunnadu for this is the message from the beginning as I have loved you nenu nelaga preminchanu love each other Amen. Let's close our eyes.